అభిషకులం. ఈ రాష్ట్రంలో ఏ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు? మీరే గెలిపించారు బాలకోటయ్య. ఎస్సీలే గెలిపించారు, ఎస్టీలే గెలిపించారని నిందబడుతున్న మేమే విభీషకులం. ఆయన బొడ్డులో ప్రాణాలు మేము జీపిస్తాం. సంధించిన విధానాలు ఇక్కడ పెద్ద చిన్న అని కాదు, ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. కలిసి కట్టు ఉద్యమాలు అవసరం. శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు ధర్మ సందేహానికి ఒక కథ చెప్తాడు. ఈ రోజున ఇక్కడ వేదికను అలంకరించిన అఖిల పక్షాలన్నీ కూడా ఆలోచించాలి. ఒక చెట్టు మీద పిల్లుంది, చెట్టు కింద బొరియలో వెలుకుంది. బోయవాడు వచ్చి చెట్టు ఒలపన్ని తెల్లారుజామునే పడ్డ పక్షుల్ని తీసుకెళ్దామని వెళ్ళిపోతాడు. ఆ ప్రాణానికే దిక్కు లేదు, నేను నిన్నేడ చంపుతాను, నన్ను కాపాడు అని ఎలుకో షరత పెడుతుంది. అయితే నన్ను చంపేందుకు ముంగిస రోజు పొంచి ఉంది, నువ్వు దాని మీద దాడి చేస్తానంటే నేను నిన్ను కాపాడుతానంటుంది. అలాగే అంటుంది, ఒల కొరుకుతుంది, పిల్లిని రక్షిస్తుంది, రెండూ కలిసి ముంగిస మీద దాడి చేస్తాయి. మీ అందరికీ తెలుసు ఇక్కడ బోయబాడెవడు, అమాయకంగా చిక్కిన పిల్లెవరు, పొదనైన దంతాలు కలిగిన ఎలుకెవరు, ముంగిసెవరు? ఆలోచించండి. ఇక్కడ ధర్మయుద్ధం జరగాలి. నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ పెద్దన్న కాదు, పెద్దన్న కాదు తెలుగుదేశం పార్టీ. ఈ రాష్ట్రంలో బాధ్యత పడాల్సిన పార్టీ పార్టీలనే కాదు, సమూహాలని, వ్యక్తులని, పౌర సమాజాన్ని కలుపుకొని కరచాలనం చేసి నిండు హృదయంతో యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే పడిపోయే పెట్టగోడ కాదు. 175 మార్చర నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. వాహనాలు వేసుకొని ఆయుధాలు చేపట్టి బడితలు చేపట్టి అరోగంటూ పోలింగ్ బూతులకు వెళ్ళబోతున్నారు. తట్టుకోగలిగే దమ్ము కావాలంటే ఇదే ప్రజల్లోకి వెళ్ళిపోయి యుద్ధం చేయాలి, పోరాటం చేయాలి. అప్పటి వరకు వ్యవస్థల మీద పోరాడాలి. ఉన్న వ్యవస్థలో రాష్ట్రపతిని కలవాలి, ఈ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం గురించి చెప్పాలి, రాజ్యాంగ వ్యవస్థలను ఎదిరించాలి, ఢిల్లీని ఎక్కుపెట్టాలి. మిత్రులారా, రాజధాని లేని రాష్ట్రంలో ఉన్నాం, ఏదీ లేదు, ఏదీ లేదు. ఎవడో చెప్పాడంట, రావి చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పడతారు అని అంటే చుట్టూ చుట్టుకి పొట్ట చూసుకుందంటామా? ముఖ్యమంత్రి గారు తిరిగేదంతా ఈ నవరత్నాల చుట్టూ తిరగడము, పొట్ట చూసుకోవటము నాకేది కాదు అని చెప్పేసి అనుకోవటం. తప్పనిసరిగా రాష్ట్రం మారాలి. రాష్ట్ర ప్రభుత్వం మారకపోతే ఈ రాష్ట్రమే అచ్చెన్నాయుడు గారు ఎన్నారాయుడు మీదే రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం వల్ల తెలంగాణ అని చెప్పుకుంటున్నారు. తలరాతలు మారిపోతాయి, రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది. తెలుగు బిడ్డ ఖ్యాతి ఢిల్లీని వణికించిన తెలుగు బిడ్డడు, దేశ రాజకీయాన్ని శాసించిన తెలుగు బిడ్డడు. దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నాం. తప్పనిసరిగా కలిసికట్టు ఉద్యమాలు చేసే విధంగా ప్రధానమైన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడే దిశగా అడుగులేయండి. అన్నేసి చూడండి, మమ్మల్ని వేసి చూడండి, ఎస్సీ ఎస్టీలను వేసి చూడండి. వాళ్ళని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మేము ఉంది. ఇప్పుడే మేము పిడికడి ఆత్మగౌరవం కోసం ఎవరు సహాయ సహకారాలు లేకపోయినా కలేకూరి ప్రసాద్ యొక్క స్ఫూర్తితో మేము ఒక నినాదం తీసుకొని ఉద్యమిస్తున్నాం. నన్ను బాధితులని పిలవకండి, నేను అమరుణ్ణి, అజామరుణ్ణి, ఎగిరే ధిక్కార పతాకాన్ని అని చెప్పేసి అని ప్రజల కోసం పనిచేస్తున్నాం. తప్పనిసరిగా కలిసి పోరాడదాం, కలిసి కొట్లాడదాం, రాష్ట్రాన్ని విముక్తి చేసుకుందాం. ధన్యవాదాలు నాకు ఇచ్చిన అవకాశానికి. వరలరామయ్య గారి పెద్దలందరికీ పదే పదే ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ బాలకోట గారు, స్ఫూర్తిదాయక సందేశం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా శ్రీ పిట్ట వరప్రసాద్ గారు సంక్షిప్తంగా ఉపన్యాసం ఇవ్వండి సార్. అందరికీ జై భీం. ఈరోజు రాష్ట్రం
మరి టెర్రరిజం గురించి నేను 22 సంవత్సరాలుగా ఉన్నాను. ఇప్పటివరకు నా మీద ఎప్పుడూ కూడా ఏ ఉద్యమంలో కేసు లేదు. ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయో నాకే తెలియదు. రోజుకోసారి ఒక నోటీస్ వస్తా ఉంది ఇంటికి. నాకు ఎన్నిసార్లు అవసరస్ట్ చేస్తారో తెలియదు. ఆ విధంగా ఈ కాలం గడుస్తూ ఉంది. అందుగురించి ఈ టెర్రరిజం గురించి పెద్దలందరూ చెప్పారు. ఇప్పుడు రాష్ట్రం వెలిగిపోతా ఉంది అప్పుల్లో. అప్పుల్లో నెంబర్ వన్, రైతుల ఆత్మహత్యల్లో నెంబర్ వన్, దళితులపై దాడులు అత్యాచారాల్లో నెంబర్ వన్. అరే అన్నదాతకి అన్నం లేదు, అన్నం పెడతానన్న అన్న క్యాంటీన్ల మీద దాడి, వారి మీద పోలీస్ కేసులు. ఒక్కటే కాదు, ఏ మంచి కార్యక్రమం చేద్దామన్నా దాని మీద దాడి జరుగుతూ ఉంది. ఇలాంటి దాడులకి వ్యతిరేకంగా, ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడం చాలా మనం స్వాగతించాలి, దీన్ని కొనసాగించాలి. ఇప్పుడు అనంతబాబు విషయంలో నేను కూడా ఆ ఇద్దరు మన సుబ్బారావు గారితో, మన జల శ్రవణ్ కుమార్ గారితో ప్రయాణం చేస్తా ఉన్నాను. ఆ కేసు వదలకుండా అచ్చెన్నాయుడు గారు కూడా ఈ కేసులో చాలా సహాయం చేశారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. ఈ కేసులో ఇప్పటికీ భార్య ముద్దాయి, భార్య కొట్టింది, భార్య చంపింది అని చెప్పినా సరే ఆవిడని ఇప్పటి వరకు కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆ కూడా ఉన్న అనుచరుల యొక్క సమాచారం తీసుకుని ఫోటోలతో సహా డిఎస్పీకి ఇస్తే వాళ్ళని పిలిచి అడగలేదు. ఇవన్నీ పదే పదే అడుగుతున్నామని ఎస్పీని, ఆ డిఎస్పీని మార్చేసి, అతను బీసీకి సంబంధించిన డిఎస్పీ, అతనేదో మళ్ళీ వీళ్ళందరూ ఉద్యమాలు లొంగిపోతాడని ఏంటో, అతను తీసేసి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా అరెస్ట్ అయిన రోజుని అడుగులకు మడుగులెత్తూ తీసుకెళ్ళినటువంటి రెడ్డి కృష్ణారెడ్డి గారికి ఈరోజు కాకినాడ డిఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు. ఆ కేసులో ఇప్పటికీ పురోగతి లేదు. దాని మీద ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా కీలకమైన పాత్ర పోషించింది మన ముప్పల సుబ్బారావు గారు. ఆయన అసలు మాకు తెలియదు గవర్నమెంట్ ప్లేడర్ ఉంటాడు, నిందితుడు ప్లేడర్ ఉంటాడని, కానీ బాధితులకు కూడా ప్లేడర్ ఉంటాడని మాకు తెలియదు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి, వరప్రసాద్ వాళ్ళతో మాట్లాడు, నేను కేసు చేస్తాను, నాకు రూపాయి అక్కర్లేదని చెప్పాడు. ఆయన అలాగే పంపిస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేసి ఆయన దాంట్లో జాయిన్ అయ్యి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఆ బాధ్యతల దగ్గర తీసుకోకుండా వాళ్ళకు భోజనాలు పెట్టి దారి ఛార్జీలు ఇచ్చి ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్ళగలిగానక సుబ్బారావు గారిని మనం ఖచ్చితంగా అభినందించాలి. అదేవిధంగా జడా శ్రవణ్ కుమార్ గారు, ఆ రోజు ఆయన రాకపోతే అసలు కేసే మర్డర్ కేసు కట్టరు, 174 గా ఉంది. ఆయన మర్డర్ కేసు కట్టే వరకు రాత్రి 12 అయినా అక్కడే కూర్చుని ఆ మార్చి దగ్గర కూర్చోవడం వల్లే ఆల్టర్నేట్ జరిగింది. వారు ఇప్పుడు సిబిఐకి కేసు వేసి ఆయన కూడా చేస్తున్నారు. వారికి కూడా నేను మా కాకినాడ ఆ దాని తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోసాని మురళి గారు, పోసాని వెంకటేశ్వర గారు ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో రెస్ట్ లో ఉంటే ఈ కేసు గురించి మేము వచ్చామండి, అచ్చెన్నాయుడు గారు ఒకసారి మిమ్మల్ని కలవమన్నారంటే ఆయన ఆ సిబ్బంది ఎవరో కూడా ఆయన పిలవడానికి సాహసించలేదు. దాదాపు 2 గంటల సేపు ఆయన ఆఫీసులో ఉండిపోయాను. అయ్యా మేము ఇలా వచ్చాం, మా కోరిక ఇది, ఒకసారి ఆయన ఫోన్ చేసి చెప్పండి అంటే, వీళ్ళు భయపడుతూ రాత్రి 8:30 ఫోన్ చేస్తే ఆయన లుంగి కట్టుకుని వచ్చేసాడు. ఆయన ఆఫీస్కి లుంగి కట్టుకుని వచ్చి ఈ కేసు ఫైల్ సుబ్బారావు గారు ఏదైతే కాగితాలు ఇచ్చారో కాగితాలన్నీ అక్కడ చూసి, నేను చెప్తున్నాను నాకు కూడా మీరు ఎక్కడ ఒక రూపాయి ఇవ్వక్కర్లేదు, నేను కూడా మీ కేసును చేస్తానని చెప్పి 2 బెయిల్స్ తిరస్కరించేలా చేసినటువంటి ఆయనకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. కాబట్టి అయ్యో ఎక్కడైతే టెర్రరిజాన్ని అణచివేస్తూ వాళ్ళకి సహాయం చేస్తున్నారో వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని అవసరం ఉంది. ఆ విధంగా ఈ ముగ్గురు కూడా ఆ కేసులో ఇప్పటి వరకు దాన్ని విజయం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చేసే ఏ కార్యక్రమానికైనా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది అంబేద్కర్ స్థాపించిన పార్టీ, ఆ పార్టీ తప్పకుండా మీతో కలిసి ప్రయాణం చేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్ష వర్గానికి మరొకసారి జై భీమ్. ధన్యవాదాలు వరప్రసాద్ గారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున మద్దతు తెలియజేసినందుకు ఇప్పుడు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు శ్రీ పేరుపోగు వెంకటేశ్వరరావు సంక్షిప్తంగా మైక్ అదమ్మా ఆటలాడలేదు నెక్స్ట్ అంటే వెతికాము దొరికారు ఒకళ్ళిద్దరు. ఈ రోజున ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చం నాయుడు గారికి టీడీ జనార్దన్ గారికి అదే విధంగా సభ అధ్యక్షులైన వర్ల రామయ్య గారికి పెద్దలందరికీ కూడా సామాజిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చాయి అంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీలు అండగా నిలబడబట్టే ఆయనకు అవకాశం వచ్చాయి. ఆయన క్రైస్తవ బిడ్డగా కూడా గుర్తించి క్రైస్తవులందరూ కూడా నమ్మి మరో జీసస్ అనుకొని భావించి ఆయనకు ఓట్లేస్తే ఆయన మరో మతోన్మాదవాది అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది. కాబట్టి ఏ 151 సీట్లైతే అగ్రభాగాన్ని నిలబడి ఎస్సీ ఎస్టీలు గెలిపించారో ఈ రోజున ఈ రాష్ట్రంలో చాలా మంది పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. మరి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని డోర్ డెలివరీ చేసి తీసుకెళ్లి ఇంట్లో వదిలేసే శవాన్ని అదే అతనికి ఈ రోజున బెయిల్ మీద స్వాగతం పలుకుతూ అనంతబాబుకి దండలేయటం అనేది ఈ రాష్ట్ర చరిత్రలోనే వినూత్నమైనటువంటి పరిస్థితి. కాబట్టి దళితుల మీద సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చీరాల కానీ ఇవన్నీ కూడా దాడులు జరుగుతుంటుంటే ఇవాళ వైసీపీ నేతలు దాడులు చేస్తూ ఉంటుంటే వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇస్తా ఉన్నారు. మరి అమరావతిలో దళిత రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళ మీద ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళకి నాన్ బెయిలబుల్ కింద తీసుకెళ్లడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అత్యంత దాడులు దళితుల మీద జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగబద్ధమైన సంక్షేమ పథకాలని 27 పథకాలని నిర్దాక్షిణ్యంగా రద్దు చేయటం అనేది జరిగింది. ఆయన పెట్టుకున్న నవరత్నాల్లో భాగంగా అమ్మఒడి పథకం ఏదైతే ఉన్నదో అది స్కాలర్షిప్ను తీసేసి ఆయన ఇంటికి ఒకళ్ళకు మాత్రమే ఇచ్చి మిగతా పిల్లలకి స్కాలర్షిప్ లేకుండా చేయటం ఏదైతే ఆ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజున దళితులు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఆయన చేస్తున్నటువంటి ఏ దళితుల పట్ల అయితే ఓట్లేసి గెలిపించారో ఇవాళ దళితుల పట్ల ఆయన వివక్షత చూపిస్తున్నాడు. మరి ఆయన ధృతరాష్ట్రాన్ని కౌగిలి కూడా చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున మన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా రావాలి జగన్ అనుకున్న వాళ్ళే ఈ రోజు పోవాలి జగన్ అనుకుంటున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇవాళ అత్యంత అంటే చాలా ముఖ్యమైన సందర్భంలో ఈ రోజున స్టేట్ టెర్రరిజం మీద పెట్టినటువంటి సమావేశం చాలా కీలకమైందని భావిస్తూ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా ప్రచారం చేయటం అనేది మంచిదని కూడా మేము భావిస్తూ ఇప్పటికే మేము ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాల మీద కానీ నిర్వీర్యం చేసిన దాని మీద కానీ దళితుల మీద దాడులు జరుగుతున్న విషయంలో కూడా ఉమ్మడి 13 జిల్లాల్లో కూడా మేము పెద్ద ఎత్తున అనేక పోరాటాలు చేస్తా ఉన్నాం, సభలు సదస్సులు జరుపుతూ ఉన్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దళితులే కాదు అందరి మీద కూడా అనేక రకాల రూపాల్లో ఆయన దాడులు చేస్తానికి వ్యతిరేకంగా దళితులు అగ్రభాగా నిలబడుతున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పార్టీకి సంబంధించి ఎంతైతే ప్రయారిటీ ఇస్తున్నారో అదే విధంగా మిగతా పార్టీలు కూడా ఏ విధంగా అయితే ఉన్నారో ఈ బలమైన కోటగా ఉన్నటువంటి కోటి మంది వీళ్ళని మీరు హక్కును చేర్చుకుంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం పెద్ద విషయం ఏం కాదని తెలియజేస్తూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలకి ఈ అఖిలపక్ష సమావేశానికి మేము కూడా ఎప్పుడు అండదండలుగా ఉంటాం, అగ్రభాగాన్ని నిలబడి పోరాటం చేస్తాం. రావాలి జగన్ అన్న మరి ఆ ప్రజలే, పోవాలి జగన్ అనే వరకు ముందుగా నా నమస్కారాలు, అభినందనలు. కొంచెం ఆలస్యమైనా కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత 3 సంవత్సరాల పైగా జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పద్ధతులకి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పక్షాలని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చినందుకు ముందుగా టీడీపీ వారిని అభినందిస్తున్నాను. అలాగే దాదాపుగా
ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విధ్వంస చర్యలకి నాందిగా ప్రారంభమైంది. అమరావతి ఉద్యమంతో ప్రారంభమైంది విధ్వంసం. అమరావతి విధ్వంసం తోటి ప్రారంభమైనటువంటి చర్యలు ఈ రోజు ఎక్కడ దాకా దారి చేసిన అంటే అసలు ఏ ప్రతిపక్షము ఉండకూడదు, ఏ ప్రజాసంఘమో ఉద్యమం చేయకూడదు, ఎవరో కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు అనేటువంటి ఒక నియంతృత్వపు పోకడలతోటి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేస్తా ఉన్నాడు. నో రూల్ ఆఫ్ లా ఎక్కడా కూడాను. ఏ సందర్భంలో కూడా మనం చూసినట్లయితే కనుక ఈ గత 3.5 సంవత్సరాల కాలంలో మనకు అర్థమవుతూ ఉంది. మేము చాలా సందర్భాల్లో మేము పైన ఆఫీసులో మీటింగ్లు పెట్టుకున్న సందర్భాల్లో కూడా కింద పోలీసుల నుండి నోటీసులు పంపించినటువంటి ఘటనలు, అమరావతి జేఎస్సీ ఆఫీసులో కూర్చుని మేము మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటని పేర్లు రాసి నోటీసులు పంపించినటువంటి పరిస్థితి ఎప్పుడు, 2 సంవత్సరాల క్రితము కరోనాకు ముందు కూడా. అంటే ఇదేదో కరోనా వచ్చింది లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి కాదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138. రావటమే చాలా ప్రజాస్వామిక పద్ధతులతోటి ఈ రోజున పరిపాలన సాగించడానికి పూనుకున్నాడు. అది అసలు బీజం అనేది అధికారంలోకి రాగానే ఉంది. అంటే అంత ముందే అతని నేచర్ అయి ఉండొచ్చు మనకు తెలియదు, కానీ ఆ నేచరు రాను రాను చాలా ఎట్లా రాసపుండలాగా మారిందంటే ఈ రాష్ట్రాన్ని అంతా కూడాను చాలా అధ్వాన స్థితికి నెట్టేటువంటి పరిస్థితి వెళ్ళిపోయింది. రాజకీయంగా కానివ్వండి, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, ఏ కోణంలో చూసినా కూడా ఈ వర్గము హ్యాపీగా ఉంది, ఈ వర్గము హ్యాపీగా లేదని చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఈ రోజున మొత్తం రాష్ట్రం అంతా కూడా నెట్టబడింది. అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కానివ్వండి, కూలీలు కానివ్వండి, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఏ వర్గం వాళ్ళు కూడా ఈ రోజున హ్యాపీగా లేరు. ఉపాధ్యాయులు ఉద్యమం చేశారని చెప్పిన ఉపాధ్యాయుల మీద ఎంత కక్షపూరితమైనటువంటి వైఖరి అంటే, ఇందాక రామకృష్ణ గారు చెప్పారు, మా టీచర్స్ చెప్తూ ఉంటారనమాట, వాళ్ళు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికే వాళ్ళని ఫాలో అయ్యి వీళ్ళ యాక్టివిటీస్ ఏంటనేటువంటి అంతటి హెరాస్మెంట్ని ఈ రోజున టీచర్స్ మరి భరిస్తూ ఉన్నారు. అంటే టీచర్స్ ఆ రకంగా ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాళ్ళని ఎలక్షన్ డ్యూటీకి కూడా వాళ్ళని దూరం పెట్టేటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. అదేమంటే వాళ్ళు మమ్మల్ని వాళ్ళ అంటే వాళ్ళ వృత్తికి కానటువంటి దానికి మమ్మల్ని చేయకూడదని, అంటే బాత్రూంలు కడిగించొద్దన్నారు, లేకపోతే వాచ్మెన్ డ్యూటీలు చేయించొద్దని అన్నారు, కానీ లేకపోతే మద్యపాన వైన్ షాపుల దగ్గర కాపలాదారులుగా పెట్టద్దని అడిగారు. కానీ టీచర్స్ ఎలక్షన్ డ్యూటీలు చేయమని చెప్పిన వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? లేదు కదా. కానీ వాళ్ళని కావాలని చెప్పని మొత్తం అంతా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. అది కూడా తట్టుకోలేక ఈ రోజున వాళ్ళని ఎలక్షన్ డ్యూటీకి దూరంగా పెట్టడం అనేది, అంటే తనకి వ్యతిరేకంగా ఏది జరిగినా కూడా భరించలేనటువంటి ఒక స్థితి అనేది ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. దాన్ని ఎదుర్కోవటానికి నిజంగానే ఒక అప్రాప్రియేట్ టైము లో ఈ రోజున ఈ సమావేశం పెట్టినా, దీని నుంచి మనం ఒక ఆచరణాత్మకమైనటువంటి ఒక కమిట్మెంట్ తో కూడినటువంటి ఆచరణ అనేది కార్యక్రమం అనేది రైట్ నౌ నుంచి కూడా ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం
రాబోయేదేంటి కొద్ది పీరియడ్ అయినా సరే ఏమో బహుశా ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర పోతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం జరుగుతుందో చూద్దాము బహుశా ఎలక్షన్స్ ని ముందు పెడతానికే వెళ్ళాడు లేకపోతే అప్పులు తెచ్చుకోవడానికే వెళ్ళాడు ఏదైనా ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆయనకున్నాయి ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైపోయినా ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆయనకున్నాయి కాబట్టి ఆ కోణంలో ఆయన ప్రయాణం చేసేటప్పుడు దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలి ఈ రాజకీయ విధ్వంసాన్ని నుంచి ఈ రాష్ట్రాన్ని ఎట్లా కాపాడాలి అనే దాని మీద మొత్తం ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ రోజున ఏ రాజకీయ పార్టీగా రాజకీయ పార్టీ అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకు ఉండేటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకు ఉండేటువంటి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఒకనొక దశ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనుకున్నప్పుడు ఈ దశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని కాపాడాలనుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక వేదిక మీదకు రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ వ్యవస్థకి ప్రజాస్వామ్యం అనేది ఒక వెన్నుముక లాంటిది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడకుండానే రేపొద్దున రాజకీయ వ్యవస్థ బతికి బట్టగడుతుంది లేకపోతే రాజకీయ వ్యవస్థ కూడా మరి ఏమైపోతుంది అనేది మనకి చరిత్రలో చాలా చూసాము మరి ఆ చరిత్ర పునరావృతం కాకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రజాస్వామ్య విలువలు కలిగిన రాజకీయ వ్యవస్థను కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనకున్నటువంటి అనేక రకాల మీమాంసాలని అనేక రకాల భిన్నాభిప్రాయాలని పక్కన పెట్టి అందరం కూడాను ఒక వేదిక కిందకి ఈ రాజ్యాంగ పరిరక్షణని మనం కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది దానికి ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ వారికి ఉన్నటువంటి శక్తి అంత వాళ్ళకు ఉన్నటువంటి బలం అంత ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే సమీక్ష చేసుకుని తద్వారా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని పేర్కొంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు అమ్మా, సంతోషం. ఇప్పుడు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం గారు మైక్ అక్కడేమ్మా. సంక్షిప్తంగా 2 లేక 3 నిమిషాలు, చాలా మంది ఉన్నారు, ఇంకా చివరికి వస్తే అంతే ఉంటుంది, మరి కొంచెం తగ్గుతుంది టైము. 2 లేక 3 నిమిషాల్లో ముగించను. ముందుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సభాధ్యక్షత వహించినటువంటి గౌరవ పెద్దలు అచ్చెన్నాయుడు గారికి, అట్లాగనే ఇక్కడ హాజరైనటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. నవతరం పార్టీ నుండి వైనాట్ 175 ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఉపయోగిస్తూ ఉన్నటువంటి డైలాగ్, అది చెప్పాల్సింది ఎవరు? మా కేఏ పాలన్న చెప్పాలి ఈ 175 స్థానాలు మేమే గెలుస్తామని. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంటే కేఏ పాల్ గారిని గుర్తు చేసుకుంటే నవ్వు వచ్చినప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 11/3/2020 బోండా ఉమా గారు మాచర్ల వెళ్లిన సందర్భంలో జరిగినటువంటి దాడి, అట్లాగనే 2019/26/6 అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. 2019 ఎన్నికలు నిర్వహించేటువంటి క్రమంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమంలో 7 హత్యలు, 288 మంది పైన 285 దాడులు జరిగింది. మరి ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఎంత వేధించారో మనం చూసాం. ఇవన్నీ పక్కన పెడితే చాలా అంశాలు ఇందాక మనం డిస్ప్లే బోర్డు మీద మనం చూసాం. ఈ 175 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామంటే బాలకోటయ్యని ఇందాక ఒక మాట చెప్పాడు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కత్తులు కటార్లు తీసుకొని పోలింగ్ బూతుల్లో మేనేజ్మెంట్ చేస్తారని చెప్పి. దీనికి ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యహింస ఇదివరకు నక్సలైట్ల నినాదంగా ఉండేది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది పౌరుల నినాదంగా రాజ్యహింస అనేటువంటి ఒక పదం మారబోతుంది అనేది మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే మా చిలకలూరుపేట నియోజకవర్గంలో జూనియర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి విడదల రజనీ గారు. మా చిలకలూరుపేట నియోజకవర్గంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 420 ఎకరాల ఏకపట్టా భూమిని ఎడవల్లి రైతులకు ఇచ్చారు. ఎడవల్లి అనేటువంటి గ్రామంలో ఆ రైతులకు అండగా మేము, ఇంకా దళిత సంఘాలు, అన్ని పార్టీలు, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పుల్లారావు గారు అందరం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఫైట్ చేసే క్రమంలో మమ్మల్ని వేరు చేయటం ఎలాగా అని రజనీ గారు ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచించే క్రమంలో అంబేద్కర్ గారు జయంతి వచ్చింది 14/4. ఆ రోజు నేను దళితులపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని నేను మాట్లాడితే రిజర్వేషన్ అమలు విషయంలో లోపాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో
వీళ్ళకి సరిగ్గా అట్టడుగున ఉన్న ఎస్సీలకి రిజర్వేషన్ అమలు జరగలేదని నేను మాట్లాడితే దాన్ని వక్రీకరించి రావు సుబ్రహ్మణ్యం ఇంటి మీద రావు సుబ్రహ్మణ్యం కార్యాలయం మీద దాడి చేశారు 15-16 తారీఖుల్లో. నేను బహిరంగంగా క్షమాపణలు చెప్పా. విడదల రజని జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే చేస్తుంది ఆవిడ. ఫేస్బుక్ పబ్లిసిటీ, సోషల్ మీడియా పబ్లిసిటీ విపరీతంగా ఉంటుంది ఆవిడకి. దళిత సంఘాలు రావు సుబ్రహ్మణ్యం ఇంటి మీద దాడి చేసినాయంట. నేను ఒకటి అడుగుతున్నా, అంబేద్కర్ పాదాల దగ్గర నేను వచ్చి ప్రమాణం చేస్తా. విడదల రజని నువ్వు రెడీ అయినా? దళితులకి కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిమీద జల్లుకునే వ్యక్తి రావు సుబ్రహ్మణ్యం. నన్ను దళితులకు దూరం చేయాలని చెప్పి ఈ విధమైనటువంటి ప్రాపగండ చేసి మా ఇంటి మీద విచ్చలవిడిగా దాడి చేశారు, మా కార్యాలయం మీద దాడి చేశారు. ఇదే సిలబస్ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళటం, తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేయటం. ఇదే సిలబస్ మాచర్లో బ్రహ్మారెడ్డి గారి ఇల్లు తగలబెట్టడం, బ్రహ్మారెడ్డి గారి కార్యాలయం తగలబెట్టడం, ఒకటే సిలబస్. ఇది దృష్టిలో పెట్టుకుంటే రేపు జరగబోయే ఎన్నికలు ఎంత తీవ్రంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నప్పటికీ కూడా మేమందరం నవతరం పార్టీ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాసంఘాలు అందరం కూడా ఈ ఎన్నికల్లో మీరు జగన్మోహన్ రెడ్డిని దించడానికి ప్రధానంగా మీరు ప్రధాన పార్టీ కాబట్టి మీతో కలిసి ముందుకు వెళ్లడం కోసం, జగన్మోహన్ రెడ్డిని దించడం కోసం మేమందరం కూడా ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రావు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు పరంజ్యోతి మన బిఎస్పీ పార్టీ తరఫున పంపించారనుకోవరండి. ఎనిబడి ఇయర్ బిఎస్పీ నుంచి శ్రీ సిబ్లి గారు, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి, 2 లేక 3 నిమిషాలన్న. వేదిక ఉందా పెద్దలందరికీ, మరియు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడాను, అందరికన్నా ముందు ప్రతి ఒక్కరికి కూడాను నమస్కారం తెలియజేస్తూ, సముద్రాన్ని ఒక చిన్న టీ కప్లో ఏ రకంగా పట్టించాలనేది అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాను రామయ్య గారు. సముద్రం అన్ని సమస్యలు, సముద్రం అన్ని అట్రాసిటీస్, సముద్రం అన్ని ఏదైతే మైనార్టీస్ పై జరిగినటువంటి అరాచకాలు కానివ్వండి, లేకపోతే సంఘటనలు కానివ్వండి, వీటన్నింటినీ కూడాను ఒక 2-3 నిమిషాల్లో అయితే ఖచ్చితంగా చెప్పలేము. కానీ సమయం భావం ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని 2-3 విషయాలు, అంటే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని చెప్పంగానే మన అందరికీ చాలా మంది మిత్రులు సోదరులు అందరూ కూడా గుర్తు చేశారు అబ్దుల్ సలాం అని చెప్పేసి. అబ్దుల్ సలాం దగ్గర నుంచి తీసుకొని ఇవాళ ఎన్ నంబర్ ఆఫ్ ఇష్యూస్, కానీ ఈరోజు మరీ ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం మీ అందరి దృష్టిలోకి తీసుకుని రావాలనుకుంటున్నాను. ఈ రోజుకి 15 సంవత్సరాలు పూర్తవుతుంది ఆయిషా మీరా అన్న ఒక అభాగ్యురాలు అత్యంత కిరాతకంగా దారుణంగా చంపబడినటువంటి రోజు ఈ రోజు. 15 సంవత్సరాలు పూర్తయింది, ఇవాళకి కూడాను న్యాయం చేయండి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఇప్పటికి కూడాను తిరుగుతూనే ఉన్నారు. అదే విధంగా గతంలో అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది, తండ్రికి తగ్గ కొడుకులాగా ఇక్కడ కూడాను సేమ్ అదే విధంగా. ఏ రకంగా అయితే గోనెగండ్ల మండలం ఎర్రవాడు గ్రామం కర్నూలు జిల్లాలో హాజిరా అని చెప్పేసి ఒక 3 సంవత్సరాలు అవుతుంది 24 సంవత్సరాల యువతి, ఆ అమ్మాయిని కూడాను అత్యాచార యత్నం చేసి చంపివేస్తే ఇప్పటి వరకు కనీసం ఎవరు చంపారో కూడాను తెలియలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మైనార్టీ సమాజం ఉంది. నేను ఈరోజు చాలా స్పష్టంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు అందులమెక్కి కూర్చున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెట్టుకొమ్మ మీద ఆయన కూర్చున్నారో ఆ చెట్టుకొమ్మ పేర్లే ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, వాటిని తన చేత్తో తానే నరుక్కునే పరిస్థితికి ఈ రోజు తీసుకుని వచ్చారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే గనక ఏదైతే సమాజం తన యొక్క ఆత్మాభిమానాన్ని, తన యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోదో వారి యొక్క రాజకీయ హక్కులు కానివ్వండి, విద్యాపరమైనటువంటి హక్కులు కానివ్వండి, సామాజిక పరమైనటువంటి హక్కులు కానివ్వండి. ఆపేమంటారా సార్? తొందరగా ముగించండి, 2-3 నిమిషాలు అన్నాను. కాబట్టి ఈ ఆత్మాభిమానం లేకపోతే ఆత్మ గౌరవంతో జరుగుతున్నటువంటి విషయాలు. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా రీసెంట్ గా పొన్నూరులో ఒక అంశం జరిగింది.
पोन्नूर लो जरिगिन अंटे नेनु टू थ्री मिनट्स मल्ला एक्कुव तीसुकुंटानु सर एंदुकंटे स्टेट स्पॉन्सर्ड टेररिज्म नेनु इक्कड एक्कडा कूडानु डेवलपमेंट गुरिंचि गानी लेकपोते वेरे अंशालपै मात्लाडनु केवलं स्टेट स्पॉन्सर्ड टेररिज्म गुरिंचि ఇంతకు ముందు గతంలో పొన్నూరులో జరిగినటువంటి సభలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 43 సంఘటనలు జరిగినాయి అని చెప్పి అంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్ గా ముస్లిం మైనారిటీస్ పై 43 సంఘటనలు జరిగినాయి అని చెప్పారు. అది చెప్పి ఒక 10 రోజులు అవుతుంది. ఆ సంఘటనలు కాస్త అంటే ఆయన లెక్క ప్రకారంగా చూసుకుంటే కనుక అది 49కి పెరిగినాయి. కానీ వాస్తవంగా చూసుకొని వాటన్నిటినీ కూడాను తవ్వకాలు మొదలు పెడితే ఎన్ని అంశాలపై మేము పోరాటం చేశామో ఏంటేంటి జరిగినాయి అని చెప్పి తీస్తే ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నటువంటి లిస్టు దాదాపు 73 అట్రాసిటీస్ అండి. నాట్ వన్ ఆర్ టూ, 73 అట్రాసిటీస్ జరిగినాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడాను ఒక ఇజం అనేది ఉంటుంది. అంటే ఏ రకంగా అయితే అంబేద్కరిజం అని చెప్పేసి, లేకపోతే ఈ మధ్యలో మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా పవనిజం అని చెప్పి ఏ రకంగా అంటారో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టంగా ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి ఇజం చాలా స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిసిందే, అదే టెర్రరిజం. ఈ టెర్రరిజాన్ని, ఈ ఇజాన్ని ఆయన అడ్డంగా పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను భయభ్రాంతులు గురి చేద్దామని చూస్తున్నారు. ఎన్ నంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ సమయం భావం ఉంది కాబట్టి ఇక్కడతో ముగిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ముందుకు అడుగులు వేస్తామని చెప్పేసి మీ అందరితో పాటు కలిసి ముందుకు అడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రముఖ మహిళా ఉద్యమ నేత ఐద్వా అధ్యక్షురాలు శ్రీమతి రమాదేవి గారు, మైక్ అక్కడ పంపించన్నా. అందరికీ నమస్కారం. ఒక ప్రధానమైన సమస్య మీద ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంస్థలు, సంఘాలు, అలాగే ముఖ్యమైన రాజకీయ పార్టీలన్నీ ఇక్కడ సమావేశం అవడం అనేది ఒక ముఖ్యమైన అంశం. సమయ భావం ఉంది, అందరూ మాట్లాడాలి. సో మొన్న మార్చర్ల ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇమీడియట్గా నాకు వచ్చినటువంటిది ఏమిటి అంటే, ఇది ఒక ట్రయల్ రిహర్సల్ రేపు జరగబోయే ఎన్నికలకి అని. అంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈరోజు జరుగుతూ ఉన్నది ఏమిటి అని చెప్పేసి అంటే, తమ ఆధిపత్యాన్ని, తమ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సర్వరాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసి ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక హక్కుల్ని కూడా నాశనం చేసేటటువంటి ఒక సమయంలో మనం ఉన్నాం. సో దీన్ని ఎదిరించడం అనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. ఒకవైపు రాజకీయంగా పోరాటం చేస్తూనే, హక్కుల కోసం పోరాటం చేస్తూనే, అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్, అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో. అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225. ఒకవైపు సామాజిక అంశాల మీద కూడా సమానత ప్రాతిపదికన ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరిగితేనే ప్రజాస్వామిక హక్కుల్ని నిలబెట్టుకోగలం. ఈరోజు నేను ఇవో మోరల్స్ చెప్పినటువంటి ఒక మాట ఉదయం చదివాను. ఆయన ఒక చిన్న దేశానికి అధ్యక్షుడు. ఆయన ఏమన్నాడు అంటే, టెర్రరిజం పేరు చెప్పి అమెరికా ప్రపంచానికి టెర్రరిజాన్ని ఎగుమతి చేస్తుంది అని. ఈరోజు భారతదేశంలో జరుగుతున్నది కూడా ఏమిటి అని చెప్పేసి అంటే, తమ ఆధిపత్యాన్ని బలహీన వర్గాల మీద. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో, రాజకీయంగా ఒక మనిషికి ఒకే ఓటు ఉంది, కానీ సమాజంలో ఒక మనిషికి ఇతర మనిషితో పోల్చుకుంటే ఒకే విలువ ఉందా? లేదు. ఆడవాళ్ళు, మగవాళ్ళు వేరు, వేరు వేరు విలువలు ఉన్నాయి మన సమాజంలో. దళితులు వేరు, రకరకాల కులాలకు ఉన్నటువంటి హోదా వేరు. ఈ హోదాలను బట్టే హక్కులు అమలు జరుగుతున్నాయా లేదా, దీన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. స్వాతంత్రోద్యమంలో
స్వాతంత్రం కోసం మాత్రమే కాదు సామాజిక మార్పు కోసం కూడా ఉద్యమాలు జరిగినాయి. ఈరోజు భారతదేశంలో ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్పేసి చదువుకున్నాం మనం. ఆ చదువుకున్న తర్వాత నేను మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకునే రోజు నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే పైన ప్రజాస్వామ్యం అని మా జెండా మీద ఎందుకు ఉంది అని. మేము పెట్టుకున్న నినాదాలు సమానత్వం, ప్రజాస్వామ్యం, స్త్రీ విముక్తి. ఈ సమానత్వం ప్రజాస్వామ్యం లేకుండా స్త్రీ విముక్తి సాధ్యం కాదు. ఈరోజు సమానత్వం లేకుండా ప్రజాస్వామిక హక్కుల్ని కూడా అమలు పరచుకోలేం. అందుకని స్టేట్ టెర్రరిజం తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని వ్యవస్థల్ని ఉపయోగించుకునేటటువంటిది. రంగనాయకమ్మ మనందరికీ తెలుసు, నేను గుర్తు చేయాల్సిన అవసరంలా ఒక కామెంట్ చేసినందుకు. ఇవాళ రామ్ కి కర్మాగారంలో 5 చచ్చిపోయారు. ఈ చచ్చిపోయిన దానికి బాధ్యత లేదా? అంటే ఎంతమంది హంతకుల్ని ఇలా వదిలేస్తారు ఈ దేశంలో అని చెప్పేసి చూసుకుంటే ఈ చట్టాలన్నింటినీ సవరించడం అనేది ఒక భాగమైతే ఉన్న చట్టాలని సక్రమంగా అమలు చేయకపోతే. ఆయుష మేరా గురించి చెప్పారు, సాక్ష్యాల్ని నాశనం చేసేటటువంటి పోలీసు అధికారుల మీద కేసులు పెట్టి జైళ్లలో తోయగలిగే పరిస్థితి ఉందా, లేకపోతే వాస్తవాలు చెప్పిన సంజీవ్ భట్ లాంటి వాళ్ళని లోపల పెడితే నోరు మూసుకుని ఉండే పరిస్థితి ఉందా అనేది మనం ఆలోచించగలిగితే, వాడు నావాడు, వీడు నావాడు, వాడు నా పార్టీ, వీడు నా పార్టీ, కాబట్టి ఏమైనా చేయొచ్చు. మేము అందరూ మహిళా సంఘాల వాళ్ళందరం ఇప్పుడు కోర్టుకు తిరుగుతున్నాం. ఎందుకు అంటే ఒక సదస్సు పెట్టాం డోక్రా మహిళలు. ఆ సదస్సు పెట్టినందుకు గాను మమ్మల్ని పోలీసు వాళ్ళు బ్రతిమలాడి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకువెళ్లారు. రిప్రజెంటేషన్ ఇచ్చి వచ్చాము, గొడవ అయింది అక్కడ, కాబట్టి కేసు ఉంది. కేసు కోసం తిరుగుతున్నాం పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరుగుతున్నాం. ఇలాంటి కేసులు మనం పెట్టాలా? ఇవాళ కోటి మంది ఉన్న డోక్రా మహిళలకు మనం స్వేచ్ఛ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? నిజంగా స్వయం సహాయక గ్రూపులుగా వాటిని నడిపెట్టేటువంటి పరిస్థితి ఉందా లేదా? మనకు తెలుసు కదా అన్ని సభలకి వాళ్ళని తోలేస్తారు, అంతే కదా. సో ఇలాంటి హక్కుల్ని మనం కల్పించేటటువంటి దానికి ఈరోజు ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. అందరూ ఆలోచించాలని చెప్పేసి భావిస్తున్నాను. అట్లాగే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం మాత్రమే కాకుండా ఇతర రాజకీయ పక్షాలు కూడా ఈరోజు ఆ సమాన హక్కుల్ని, ప్రజాస్వామిక హక్కుల్ని అన్ని చోట్ల అమలు చేసేదానికి ఆలోచించాలని, ఆచరణాత్మకమైనటువంటి కృషి చేయాలని చెప్పేసి. అందుకోసం మేము ఎందుకంటే బాధితుల్లో బాధితులం కాబట్టి ఎప్పుడు ముందే ఉంటాము, కాబట్టి మీ అందరితో పాటు కలిసి నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చక్కని సందేశం ఇచ్చారు. లోక్సత్తా బాబ్జీ గారు ఉన్న పంపించారని ఎనీబడి ఫ్రమ్ లోక్సత్తా? చెవుల వీరాంజనేయులు గారు, కృష్ణ సారీ కృష్ణాంజనేయులు గారు, 2 లేక 3 నిమిషాలు. అక్కడ రాస్తున్నారన్న పేర్లు, అవి చూ చదువుతున్నా. వీరాంజనేయులు ఇంకా మంచిది కదా కృష్ణాంజనేయులు కంటే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్నటువంటి రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజా సంఘాల నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా అందరూ బాధితులే. ఇక్కడ ఫోటోలను ఏర్పాటు చేశారు. అచ్చెన్నాయుడు గారి మీద ఎలా దాష్టికం చేశారు, ఎలా కేసులు పెట్టారు, సిపిఎం బాబురావు గారి మీద ఏ విధమైనటువంటి దాష్టికాలు జరిగాయి, సిపిఐ రామకృష్ణ గారు, అదేవిధంగా సిపిఐ నారాయణ గారు, అదేవిధంగా జైభీం భారత్ పార్టీ, అన్ని పార్టీలు, అసలు ప్రతి ప్రజా సంఘం నుంచి మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళు మా మీద కేసులున్నాయి, మేము బాధితులు అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే 3.5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఈ రోజున భయకంపితులను చేశారు అనేటువంటి దానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. ఇది అనివార్యమైనటువంటి సమావేశంగా నేను భావిస్తున్నాను. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఏదైతే రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగాన్ని కానివ్వండి, చట్టాలను కాని అమలు చేయకుండా తన రాజకీయ ప్రత్యర్థుల్ని ఈ విధంగా వేధింపులకు గురి చేయటం, దాడులు చేయటం, దాష్టికాలు చేయటం, ఇదంతా కూడా స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇదేమీ అతిశయోక్తైనటువంటి మాట కానే కాదు, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంతో రాజకీయ ప్రత్యర్థులందరినీ కూడా ఈ రోజున
భయకంపితులను చేస్తే మరి ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ప్రజల తరపున మాట్లాడేటువంటి రాజకీయ వ్యవస్థలో 5.5 కోట్ల మందికి రిప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు ఇంకెవరు? ఇక సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ యొక్క భావాలని వాళ్ళ రాజ్యాంగం కల్పించినటువంటి దాని ప్రకారంగా వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛని ప్రకటించేటువంటి అవకాశం అది మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, సభలు సమావేశాల ద్వారా కానీ ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కును కూడా రాసేటువంటి పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఒక్క చేను వేసినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాష్టికాలను ప్రశ్నించినందుకు వరప్రసాద్ అనేటువంటి ఒక యువకుణ్ణి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి మరి శిరోముండనం చేసినటువంటి సందర్భంలో నాకు న్యాయం జరగటం లేదు, నేను నక్సలైట్లో కలుస్తాను అంటూ ఆ యువకుడు రాష్ట్రపతి గారికి ఒక లేఖ రాసుకుంటే రాష్ట్రపతి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి ఈ వరప్రసాద్ కు సంబంధించినటువంటి బాధ ఆవేదన ఒకసారి మీరు పరిశీలించి విచారించి మాకు తెలియజేయండి అని అంటే కనీసము ఈ భారతదేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ఉత్తర్వులను కూడా ఖాతరు చేయనటువంటి ఒక నియంత పాలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే తన పాలన ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా సుస్పష్టంగా చెప్పారు. నేను పల్నాడు ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాడిని, పల్నాడు ప్రాంతంలో ఉండేటువంటి గురిజాల, మాచర్ల, వినుకొండ ఆ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంటింటికి వెళ్లి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు కాబట్టి మీరు ఈ ఊర్లో ఉండటానికి వీల్లేదు, మీ మీద దాడులు చేస్తాం లేదంటే హత్యలు చేస్తాం, మీరు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఒక హెచ్చరిక చేసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో అందరూ ఏమనుకున్నారంటే వాళ్ళ బాధితులందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తే మేమేం చేయలేము, మా చేతుల్లో ఏం లేదు, కొన్నాళ్ళు తలదాచుకోమన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భారతదేశంలో బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఒక రాజకీయ పరమైనటువంటి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆ బాధితులందరూ కూడా గుంటూరులో ఆ రోజున పునరావాస కేంద్రం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉండబోతుంది అనేటువంటి దానికి ఆ రోజున ఆయన ఒక నిదర్శనంగా చూపించారు. అది అక్కడ వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు కాబట్టి అది తెలుగుదేశం వాళ్ళ సమస్య అని మిగతా పార్టీలు మిన్నకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అన్ని రాజకీయ పార్టీలకి ఇదే తరహా నిర్బంధం అనేటువంటిది వచ్చిన తర్వాత ఈ రోజున అందరం కూడా మనం ఇక్కడ కూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సరే ఇంకా 1.5 సంవత్సరాల కాలం ఉంది. నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో ఎవరిని ఓడిస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకునేటువంటి అంశం. కానీ ఇంకా 1.5 సంవత్సరాల ఉంది. ఈ విధమైనటువంటి దాడులు, దాష్టికాలు పునరావృతం కాకుండా ప్రజలకి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పాలన అందించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముళ్ళుగర్రతో పొడిచేటువంటి విధంగా నువ్వు ప్రజాస్వామ్యయుత పాలన అందించాల్సిందే. నీకు 151 సీట్లు వచ్చిన 22 మంది ఎంపీలు ఇచ్చినా సరే రాజ్యాంగబద్ధంగా పాలన మాత్రమే నువ్వు అందించాలి, లేదు అని అంటే మేమందరం ఉమ్మడిగా మేమందరం కూడా తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మనం భవిష్యత్తులో ఈ 1.5 సంవత్సరాల ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని ప్రజలను సమీకరించి ప్రజలను మమేకం చేసి ఆ విధమైనటువంటి ఉద్యమం వైపుగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఆ తర్వాత ఎన్నికల్లో జరిగేటువంటి పరిణామాలు ఈ విధమైనటువంటి నియంత పాలనని ప్రజలు ఆటోమేటిక్ గా వాళ్ళు నియంతలకు బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 1.5 సంవత్సరాల సరైన దిశలో ఈ ప్రభుత్వం నడిచేటువంటి విధంగా మనం ముళ్ళుగర్రతో వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నా యొక్క ఉద్దేశం. ఈ 3.5 సంవత్సరాల్లో జర్నలిస్టుల మీద ఎన్నడూ లేనంత విధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జర్నలిస్టుల్ని, మీడియాని టార్గెట్ చేసేటువంటి విధంగా కూడా ఈ రోజున ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నారు. ఆయన ప్రతి వ్యవహార శైలిలో కూడా ఉంది. చాలా మంది మాట్లాడినటువంటి సందర్భంలో రాజద్రోహం కేసులు మాత్రమే పెట్టారన్నారు. మీ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నాను, జర్నలిస్టుల మీద జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా నిర్భయ కేసులు కూడా నమోదు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన, బెదిరింపు పాలన మీడియా మీద కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో మేము కూడా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం అవుతాం జర్నలిస్టులుగా అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు కృష్ణాంజనేయులు గారు. బీసీ సంఘం రాష్ట్ర
మహిళా అధ్యక్షురాలు శ్రీమతి నోకాలమ్మ గారు మా మైక్ పంపించున్నాను. బాగా మాట్లాడనమ్మ, 2-3 మినిట్స్ లో క్లోజ్ చేయండి. మా అందరూ ఆకలి మీద ఉన్నారు, అంతా లంచ్ రెడీగా ఉంది. కొంచెం ఇంకిద్దరు ముగ్గురే ఉన్నారు, మనం వెళ్ళి బాగు అయిపోయిన తర్వాత ఫైనల్ లంచ్ కూడా చేద్దాం. సభాధ్యక్షులు, గౌరవ పెద్దలు వల్ల రామయ్య గారికి, అలాగే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ పార్టీల నాయకులకు, వివిధ సంఘాల నాయకులకు అందరికి కూడా ఉద్యమ విప్లవ వందనాలు తెలియజేస్తున్నాం. కరెక్ట్ టైంలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్నాను. 26 జిల్లాల్లో కూడా పార్టీలకు అతీతంగా ఏ పేద బడుగు బలహీన వర్గాల మీద, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల మీద దాడులు జరిగితే ఆ దాడుల్ని ఖండిస్తూ ప్రభుత్వాల మీద పోరాటం చేస్తూ ఆ వర్గాలకి న్యాయం చేసే విధంగా ఉద్యమాన్ని నడుపుతూ పార్టీలకు అతీతంగా ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజున ఈ రాష్ట్రంలో నియంత పాలన రౌడీ రాజ్యం రాజ్యమేలుతున్నటువంటి తరుణంలో ఇలాంటి నియంతని గద్దె దించడానికి వివిధ రకాల రాజకీయ శక్తులు ఏకమై ఇక్కడికొచ్చి 10 చేతులు కలిసి ఒక దుర్మార్గుణ్ణి, ఒక భస్మాసురుణ్ణి గద్దెదించడానికి ఏకమైనందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ రాష్ట్రంలో కోతల ప్రభుత్వం ఇది, తీసివేతల ప్రభుత్వం, అలాగే కూల్చివేతల ప్రభుత్వం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రేమ లేదు, గౌరవం అంతకన్నా లేదు, అతనికి చిత్తశుద్ధి కూడా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరి మీద దాడులు చేస్తూ, దౌర్జన్యాలు చేస్తూ ఇక్కడ అందరినీ ఇబ్బంది పెట్టుకుంటా నడుస్తున్నటువంటి నియంత పాలన ఇది. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఏ రాజకీయ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ భవిష్యత్తు ఉండాలన్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నా ముఖ్యంగా బీసీ ఓట్లే ముఖ్య కారణం అన్న విషయాన్ని అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున బీసీలకి సర్వ అధికారాలు ఇచ్చాం, సమాన వాటాలు ఇచ్చాము, మేము చాలా న్యాయం చేస్తున్నాము అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ వేసాము, బీసీ కమిషన్ వేసాము అని చెప్తుంది. బీసీ కమిషన్ వేస్తే బీసీలకు చేసిన న్యాయం ఏంటో తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీ కమిషన్ అంటే ఏంటండి, ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైన పదవులు గాని అన్నిటిలో సగభాగం వాటాలు ఇవ్వాలి, కానీ సగభాగం వాటాలు ఇచ్చింది లేదు. చిన్న చిన్న పదవులు ఇచ్చి ఒక కొంతమందికి ఎమ్మెల్యేలు ఇచ్చాం, మంత్రులు ఇచ్చాం, రాజ్యసభలు ఇచ్చామని చెబుతున్నారు, కానీ వాళ్ళందరికీ కూడా ఇన్ఛార్జి మంత్రులు వేసి ఒక మీ రెడ్డి కులానికి సంబంధించినటువంటి వారిని ఇన్ఛార్జి మంత్రులు వేసి. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును, మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు, చేరదలచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. పాలన చేయకుండా వాళ్ళని అధికారాల్లో అనుభవించకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణం. అలాగే ఈ రోజున
56 కార్పొరేషన్ ఇచ్చాం 56 కార్పొరేషన్ ఇచ్చాం అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతుంది ఎందుకంటే 56 కార్పొరేషన్లో 56 కార్పొరేషన్ నుంచి ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఒక్క రూపాయి సబ్సిడీ రుణం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్సీ మైనారిటీ వర్గాలను మోసం చేస్తున్నటువంటి తరుణం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ గారు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అయినటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి వాళ్ళు కూడా కోర్టు మెట్లెక్కినటువంటి నైజం అలాగే ఐఏఎస్ల్ని ఐపీఎస్ల్ని కూడా జైలుకు పంపించినటువంటి ప్రభుత్వం కాబట్టి అదేదో సినిమాలో ఒక సామెత ఉంది హైదరాబాద్కు మహాసముద్రాన్ని తీసుకొస్తానని అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్కి మహాసముద్రాన్ని తీసుకొస్తానని చెప్పి సినిమాలో ఓట్లు లభించుకున్నట్టు ఇక్కడ తను కూడా ఏదో ఉట్టెట్టి మాటలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాజ్ఞకం మొత్తం కూడా బీసీ ఎస్టీ ఎస్సీలు మొత్తం కూడా మారారు నేను ఒక యాదవ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నా మొన్న పొంగనూరులో ఒక బలమైన బీసీ నాయకుడు యాదవ బిడ్డ మీద దారుణంగా దాడి చేశారు 5 కోట్ల రూపాయల ఆస్తి నష్టం చేశారు 7 కార్లను ధ్వంసం చేశారు ఆ రోజున యాదవులందరూ కూడా అక్కడ ముట్టడించడం జరిగింది అంటే తొదారా యాదవుల్లో మార్పు వచ్చింది అలాగే ముస్లింస్ లో అక్కడ నంద్యాలలో జరిగినటువంటి సంఘటనతో ముస్లింస్ లో మార్పు వచ్చింది అలాగే ఎస్సీల్లో వినయ్ కుమార్ గారు దళిత మేధావుల సంఘ నాయకులు అదేనా మన ఏంటి అది మొన్న సరే ఏదైతే మేధావి మీరు మాట్లాడు దళిత మేధావులు అన్నగారికి నమస్కారం స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం సేవ్ డెమోక్రసీ ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ పిలవటం నాకు కొత్తగా అనిపించింది ఎందుకంటే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అనేది రాజ్యంలో ఎవరు ఉన్నా కూడా టెర్రరిజాన్ని అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎప్పుడు కూడా గతంలో అధికారులు ఉన్నప్పుడు కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మా పార్టీతో సహా నేను కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేస్తుంటా స్టేట్ టెర్రరిజం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో రాజ్యంలో ఉన్నప్పుడు ఇట్లాంటి అవలక్షణాలు రాజ్యానికి ఉన్నాయి దాన్ని రక్షించుకోవాలంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలు ప్రజాస్వామ్యంగా ఆలోచించేటువంటి శక్తుల మధ్య సమన్వయం కావాలి రాజ్యంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా సరే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని పరిరక్షించలేనటువంటి రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వాసం పోయింది ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజ్యాంగంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని చెప్పడానికి ఈ టైటిల్ ఈ రోజున ఎగ్జాంపుల్ నేను ఈ హాల్లో ఉన్న పెద్దలందరినీ కోరుతుంది ఏంటంటే ఎవరైతే రాజ్యంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామనేటువంటి ప్రమాణం చేయకపోతే మళ్ళీ ఇంకో సమావేశం కూడా జరుపుకోవాల్సి వస్తుంది అందుకనే ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చినప్పుడు మనం రాజకీయ పార్టీలుగా మాట్లాడుకోవడం కాదు ప్రజల పక్షపాతులుగా రాజ్యాంగ పక్షపాతులుగా మనం రాజ్యాంగ రక్షకులుగా మారాలి ప్రజాస్వామ్య పరిరక్షణకి మనం కట్టుబడి ఉండాల్సినటువంటి బాధ్యతను తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపైన కేసులు పెట్టారు దాదాపు ఎస్సీఎస్టీలపైన దాడులు జరిగితే 7500 కేసులు జరిగితే ఒక్క దానిలో కూడా చార్జ్షీట్ వెళ్ళింది ఈ రోజుకి స్టేషన్ మీద వేయటం ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అత్యాచారాల నేర నిరోధ చట్టం దాని పేరు అత్యాచారం జరిగిన తర్వాత కూడా 3.5 సంవత్సరాల్లో చార్జ్షీట్ దాఖలు చేయలేదు ఇది రాజ్యాంగ ఉల్లంఘన ఎస్సీ ఎస్టీలకి సప్లాన్ చట్టం ఉంది సప్లాన్ చట్టాన్ని నిర్వీర్యం చేశారు ఎస్సీ ఎస్టీలకి స్వాతంత్ర్యం పూర్వం నుంచి స్కాలర్షిప్ ఉన్నాయి తొలగించారు దాదాపుగా రాష్ట్రంలో రాజ్యాంగ విరుద్ధ పాలన అంటే కేవలం దాడులే కాదు ఆర్థికపరమైన దాడులు విద్యాపరమైన దాడులు సాంఘికపరమైన దాడులు కులపరమైన దాడులు అనేక రకాల దాడులు జరుగుతున్నాయి ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యంగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యవాదులు పార్టీలకు అతీతంగా ఒక ఐక్య రాజకీయ శక్తిగా మారాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా నేను కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు
దళిత సంఘాలలో ఎప్పుడు కేసులు ఉంటాం మేము, మాకు కత్తు కాదు. కానీ తొలిసారిగా మీ పైన కేసులు వచ్చినాయి, మీ మీద కేసులు వచ్చినాయి. మీరు ఈరోజు చైతన్యం పొందారు, మీరు మరింత ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం నష్టపోయిన రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి సామాజిక రాజకీయ శక్తులు మమేకం కావాలి. దానిలో భాగంగా ఈ రాష్ట్ర పునర్నిర్మాణానికి అంకితం కావాలి. ప్రజాస్వామ్యంగా సామాజిక గౌరవంతో ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించేటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కార్యాచరణతో రావాలి తప్ప కేవలం అధికారం మార్పిడికి పరిమితం అయితే మళ్ళీ ఇట్లాంటి అంశాలే వస్తే దయచేసి తెలుగుదేశం పార్టీకి నా విజ్ఞప్తి ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత తీసుకుని ఆలోచించాలని కోరుతూ మా సోదరులు జనసేన పార్టీ వారికి తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి ఏంటంటే కేంద్రంలో కూడా ఇట్లాంటి పరిపాలన జరుగుతుంది, అట్లాంటి పార్టీలకి మీరు మద్దతుదారులు ఉంటే మీ ఇంటిగ్రిటీని ప్రజలు డౌట్ చేస్తారు. మీరు ఎన్ని పెద్ద సభలు పెట్టినా ఎంత గొప్పగా మాట్లాడినా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించేటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలకి మీరు వాగ్దానం చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు వినయ్ కుమార్ గారు. చివరి ఉపన్యాసకుడు చివరి అక్కడ నియోజకవర్గాలకు వచ్చే విధంగా దయచేసి ఒక్క నిమిషం అండి. పల్నాడులో రాజ్యహింస జరుగుతా ఉంది. రాజ్యహింస అంటే పాలకులు పోలీసులు కలిసి చేస్తున్న రాజ్యహింస. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతా ఉన్నాయి, పదుల సంఖ్యలో మానాలు పోతా ఉన్నాయి. వందలాది గ్రామాలు ప్రజలు వందలాది మంది సిటీలకు వచ్చేసి ఆటో డ్రైవర్లుగా మరి కాంపౌండ్ వాళ్ళల్లో అదేవిధంగా కాంప్లెక్స్ లో బతుకుతా ఉన్నారు. దీన్ని ఒకసారి పరిశీలించడానికి ఈ రోజు ఎవరైతే అఖిలపక్ష నాయకులు ఉన్నారో, ప్రజా సంఘాల నాయకులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ నాయకులు ఉన్నారో,
వాళ్ళతో కలిపి ఒక అఖిలపక్ష కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి మల్నాడికి టూర్ కు రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ నమస్కరిస్తాను. పాయింట్ చెప్పారు, అది నోటెడ్ అండి. చివరగా ముగింపు సందేశం ఇవ్వాల్సిందిగా శ్రీ కెంజరాపు అచ్చెన్నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కొంత ఆలస్యమైనా సరే చాలా సమావేశాలు ఈ రాష్ట్రంలో పెట్టాం, కానీ ఈరోజు మనం పెట్టినటువంటి సమావేశానికి ఒక సార్థకత ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయింది. స్వాతంత్ర ఫలాల గురించి మనం పోరాటం చేయాలి. ఇప్పుడే మన రెడ్డి గారు మాట్లాడారు, వైసీపీ పార్టీలో అడ్వైజర్గా ఉండి ప్రభుత్వంలో పార్టీలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వంలో తీసుకుంటారు, లేకుండా మొదటి నుంచి మధ్య నిషేధం మీద పోరాటం చేస్తూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయి గూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీగా ఉండి ఊరు ఓడా తిరిగి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అంశం సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి నమ్మబలికాడు కాబట్టి, నవరత్నాల్లో పెట్టాడు కాబట్టి అమలు చేస్తాడని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి మద్యపాన నిషేధ కమిటీ, ప్రచార కమిటీ చైర్మన్గా తీసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి విధానానికి నిషేధం అని చెప్పి గోకుర్లతో మందు పట్టిస్తున్నటువంటి పద్ధతిని ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి మద్యాన్ని తెచ్చి పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి విధానాన్ని చూసి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం చాలా సంతోషం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఏదో ఈరోజు కూర్చున్నాం, ఒక 2-3 గంటలు డిస్కస్ చేశాం, అందరూ వచ్చారు, అన్ని రాజకీయ పార్టీలు వచ్చారు, అడ్వకేట్స్ వచ్చారు, ప్రజా సంఘాలు వచ్చారు, మహిళా సంఘాలు వచ్చారు, అందరం కూడా 3 గంటలు డిస్కస్ చేసుకున్నాం. చాలా మంది చాలా విలువైనటువంటి సలహాలు ఇచ్చారు, వారందరికీ అభినందిస్తున్నాను. కొంతమందికి అవకాశం రాలేదు, వారు కూడా అవకాశం రాలేదని చెప్పి ఏమి బాధపడవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని మొత్తంగా చూసిన తర్వాత దీనిని మనం నిరంతరం కొనసాగించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి ఒక నామకరణం కూడా చేసుకుందాం. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనేది ఒకటి నామకరణం చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఏ ఒక్కరికి ఇబ్బంది జరిగినా సరే ఈ వేదిక అక్కడ ప్రత్యక్షం అవ్వాలి. ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారి తరపున పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశంలాగే మనం ప్రతి జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ,
మండలాల్లో కూడా ఈ వేదికలు ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడికక్కడ ఈ వేదిక ప్రజల పక్షాన పోరాటం చేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఫస్ట్ మనం చేయవలసింది రాష్ట్ర స్థాయిలో ఈ వేదిక ద్వారా రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. శ్రావణ్ కుమార్ గారికి ఇప్పుడే చెప్పాను, ఏ ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారు మీరు పేర్లన్నీ కూడా ఇస్తే వారందరి పేరుతో ప్రజావేదిక పేరుతోనే మనం అపాయింట్మెంట్ అడిగి అందరం వెళ్ళి కలిస్తే బాగుంటుంది. ఆ పేర్లు కూడా మీ అందరూ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కమిటీ కూడా వేసుకోవాలి. కమిటీకి కూడా మీ పార్టీలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ సంఘాలు కానీ పేర్లు ఇస్తే ఆ కమిటీ కూడా ఒకటి నియమించుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం ఒక రెండు మూడు తీర్మానాలు కూడా చేసుకుంది. అది శ్రావణ్ కుమార్ గారే డీటెయిల్గా చెప్తారు. దయవుంచి ఇక్కడ జరిగిన సమావేశ విషయాలన్నీ కూడా మా అధ్యక్షుల వారితో నేను కూడా డీటెయిల్గా మాట్లాడతాను. చాలా సంతోషం. అందరూ కూడా మనం ముందు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రజాస్వామ్యమే లేకపోతే ఇంక మనం దేని గురించి కూడా మాట్లాడడానికే అవకాశం ఉండదనేది ఈరోజు నేను భావిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీగా మేమే కాదు ఎవరమైనా సరే, లేకపోతే ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయాం. ఎక్కడ మాట్లాడితే భయం, ఏం మాట్లాడితే కేసు పెడతారని చెప్పి ఆచితూచి మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏదో గతంలో చూస్తే కొంతమంది మీద ఉండేది, ఈరోజు దళితుల మీద, ఈరోజు ముస్లిమ్స్ మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఉన్నత వర్గాల మీద, ఏ వర్గానికి విడిచిపెట్టడం లేదు, అందరి మీద కూడా ఒక కక్షగట్టి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని మనం పులిస్టాప్ పెట్టాలి. రాజకీయాలు ఎలక్షన్లు అనేవి ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని మాట్లాడుకుందాం. దాన్ని కూడా మీరు చాలా అభిప్రాయాలు చెప్పారు. ఈసారి 600 సరే అందరం ఒకటి అవ్వాలి. మళ్ళీ రేపు ఏదైనా తప్పు జరిగి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మనందరం ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలి. ఆడపిల్లలకు రక్షణ లేదు. రేపు మన ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా నాకు కావాలంటే ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది, జరుగుతున్నాయి. అంత నీచానికి దిగారు. కాబట్టి ఇది ఏదో ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ కాదు. అందరం కలిసికట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డిని, ఈ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి మనందరం సంఘటితంగా కలిసి పనిచేద్దాం. ఈ సంవత్సరంన్నర, ఇప్పుడే చెప్పారు మా నాయసరావు గారు, ఈరోజు పల్నాడులో 3.5 అయింది, ఇల్లు విడిచిపెట్టారు, ఆస్తులు విడిచిపెట్టారు, ఎక్కడున్నారో తెలియదు. మేము అప్పటికే ఆర్థిక హానం చేసి ఊరెళ్ళమని చెప్పినా వెళ్ళే పరిస్థితి లేదు, ఏ నిమిషంలో చంపేస్తారు. అక్కడ ఉన్నా మాకు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని, చాలా ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే కమిటీ రూపంలో మనం వెళ్ళి పలకరించడం కానీ, వారికి ధైర్యం చెప్పడం కానీ, అన్ని విధాలుగా పోరాటం చేద్దామని చెప్పి తెలియజేస్తూ మనం చేసిన తీర్మానాలు మన శ్రీనివాసరావు కూడా మాట్లాడతా. ఒక సవరణ అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఇది రాజకీయ వేదిక కాకూడదు, రాజకీయేతర సంస్థగా ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఉండాలి. పౌర హక్కుల సంఘాలు, లాయర్ల సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, మహిళా సంఘాలు అన్నీ ఉంటే రాజకీయ పార్టీలు దానికి మద్దతు ఇవ్వాలి వాళ్ళ ఉద్యమానికి. అప్పుడు ఇది విశాల ఉద్యమంగా ఉంటుంది, ప్రజాస్వామ్య పరిరక్షణ తోడ్పడుతుంది. సేమ్ ఇప్పుడు మేము చెప్పింది కూడా అదే, మేము చెప్పింది కూడా అదే, నో ప్రాబ్లం. అందులో అఖిల పక్షం అనడానికి లేదు, వేదిక వేదిక అందరం ఇందులోకి వస్తాం. ఒకసారి వేదిక రాష్ట్రంలో చూస్తూ అదే సమయంలోనే రైతులలో కూడా
పౌర హక్కులు ఖచ్చితంగా స్వేచ్ఛ అట్లాగే ప్రతిపక్షాలు దానిని కూడా మనం అందించాల్సిన అవసరం ఉంది. అదే ఓకే ఓకే ఈ రాష్ట్రం బాగు కొరకు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు కావాలనేటువంటి ఒక ఆలోచనలో ఈ మీటింగ్ జరిగిన విధానం అందరినీ కూడా ఒక ఆలోచనాత్మక విధానంలోకి తీసుకువెళ్ళింది. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఈ సభ ద్వారా కొన్ని తీర్మానాలు మీ కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. మొదటి తీర్మానం, రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక చర్యలు అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక పరిరక్షణ ఉద్యమ ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర గవర్నరు మరియు ఆంధ్రప్రదేశ్కి రాబోతున్న భారత ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతి పత్రం సమర్పించాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. రెండు, ప్రజాస్వామ్య ఉద్యమాన్ని మరింతగా సమన్వయపరచుకోవడానికి అఖిలపక్ష నాయకులు రాష్ట్ర స్థాయి పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి అని ఈ సమావేశం తీర్మానించింది. ప్రతి జిల్లా నియోజకవర్గ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ప్రతి జిల్లా నియోజకవర్గ మండల స్థాయి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఏర్పాటు కావాలి అని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. పోలీసులు ఏకపక్ష దమన చర్యలను నిరసిస్తూ బాధితులకు రక్షణగా ప్రతి మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక వారికి అండగా ఉండటానికి ఈ కమిటీ ఈ యొక్క సమావేశం తీర్మానిస్తుంది. దయచేసి మీ ఆమోదం తెలియపరచవలసిందిగా కోరుతున్నాను. ఎస్, రాజ్యాంగ బద్ధ పాలన. గ్రామ మండల స్థాయిలో ప్రజలను చేతనపరిచే కార్యక్రమాన్ని నిర్విధామంగా కొనసాగించడం కోసం మండల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక నిరంతర కార్యక్రమాలు చేయాలని తీర్మానించింది. ఇక చివరిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 నుంచి దళిత బహుజన ముస్లిం మైనార్టీల మీద జరిగిన హింసాత్మక దాడిని ఏకగ్రీవంగా రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల మీద ప్రజాస్వామ్య కోసం పోరాటం చేసే ప్రతి ఒక్కరి మీద జరిగినటువంటి దాడుల్ని ఈ సమావేశం ఏకగ్రీవంగా ఖండిస్తుంది. దయచేసి దానికి మద్దతు తెలియవలసిందిగా కోరుతున్నాను. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55-2, 9100-88-55.